నమస్కారము ఈరోజు చాలా ప్రధానమైనటువంటి మరి వ్యక్తి గురించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలను మనం నేర్చుకున్నాం ప్రాచీన సాహిత్యములో శ్రీనాథు యుగములో శ్రీనాథుడికి సమకాలికుడైనటువంటి అగ్రగణ్యుడైనటువంటి మహాకవి అయినటువంటి మరి పోతన గారి గురించి ఈరోజు మనం బోధించుకున్నాం చాలా చాలా ఇంపార్టెంట్ అండి శ్రీనాథుడు పోతన మరి పదిహేనవ శతాబ్దికి చెందినటువంటి కవులు వారు చేసినటువంటి సాహిత్య సేవ మరి చాలా అమూల్యమైనది తెలుగు సాహిత్యములో ఒక నూతన వరవడిని తీసుకొచ్చింది శ్రీనాథుడు ఒక ఎత్తు అయితే పోతన గారు మరొక ఎత్తు కాబట్టి పోతన గారి గురించి పోతన గారి యొక్క రచనల గురించి పోతన గారు రాసినటువంటి మరి మహాభాగవతం గురించి కూడా నేను విశ్లేషణాత్మకంగా మీకు బోధించడానికి నేను ప్రయత్నం చేస్తాను ఓకేనా మరి పోతన గారి గురించి చెప్పే ముందు మరి భాగవతములోని ఒక చక్కని పద్యాన్ని నేను మీకు చదివి వినిపించి ఈ పాఠ్యాంశంలోకి వెళ్తాను మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబుబోవునే మధుపంబు ನಿರ್ಮಲ ಮಂದಕಿ ಕಲದೂಗು ದೂಗು ರಾಯಚನು ತರಂಗಿಣುಲ ಕೂ ಲಲಿತರ ಸಾಲ ಪಲ್ಲವ ಖಾದಿಯ ಚಕ್ಕು ಕೋಯಿಲ ಇಲ కుటజ ము పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరగునే సాంద్ర నిహార ములకూ అంబుజోదర దివ్య పాదార వింద సింతన అమృతపాన విశేష మత్త చిత్తమేరీతి నితరంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అందరికీ ధన్యవాదాలు మరి ఈ పద్యాన్ని మీరందరూ విన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పోతన భాగవతంలో ఇలాంటి అద్భుతమైనటువంటి పద్యాలు ఎన్నో రాశారు సార్ కాబట్టి పోతన గారి గురించి నేను పూర్తిగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా వినండి పోతన కాలము క్రీస్తు శకము మరి పద్నాలుగు వందల ఇరవై పద్నాలుగు వందల ఎనభై మధ్య కాలానికి చెందినవాడు ఈ యొక్క శతాబ్దము పదిహేనవ శతాబ్దము సరే కాంపిటేటివ్ విధానములో మీరు నేర్చుకునేటప్పుడు పద్యాలు కూడా నేర్చుకోవాలి దానికి ఉన్నటువంటి నేపథ్యాలు గురించి కూడా మీరు తెలుసుకోవాలి ఇంత డెప్త్గా మీరు తెలుసుకోగలిగితేనే ఖచ్చితంగా మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధిస్తారు నేను ఏ ఒక్క పాయింట్ విడిచిపెట్టకుండా శ్రమ అయినప్పటికీ కూడా మీ యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నేను ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో నేను ముందుకు వెళ్తున్నాను కాబట్టి మీరు కూడా బహు జాగ్రత్తతో నేను చెప్పేటువంటి పాఠ్యాంశాలు వినండి నోట్స్ రాసుకోండి విజయం ఖచ్చితంగా సాధిస్తారు చూడండి ఇక్కడ తెలుగు సాహిత్యములో మహాభక్తాగ్రేశ్వరుడు బమ్మెర పోతనామాత్యుడు తెలుగు సాహిత్యంలో భక్తాగ్రేశ్వరుడుగా ఎవరిని పేర్కొంటారని అడిగితే మరి బమ్మెర పోతన గారిని కాబట్టి ఆయన మహాకవి సహజ పండితుడు శ్రీరామ భక్తుడు ఇక్కడ మనం శ్రీనాథుని యొక్క సమకాలికల్లో అగ్రగణ్యుడైనటువంటి మహాకవి మహాభక్తుడు కవి ప్రవక్త పోతన పోతన గారి గురించి మరి ప్రాథమిక అంశాల నుంచి చాలా లోతైన అంశాలకు మనం ముందుకు వెళదాం చూడండి తల్లిదండ్రుల గురించి నేర్చుకుందాం పోతన గారి యొక్క తల్లిదండ్రులు కేసన లక్కమాంబ కేసన లక్కమాంబ ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో పోటీ పరీక్షల్లో మరి ఆ కవి యొక్క తల్లిదండ్రులు కవి యొక్క మరి జన్మస్థలము కూడా అడుగుతున్నాడు కాబట్టి మీరు ఇవి నేర్చుకోవాలి జన్మస్థలము మరి వరంగల్ జిల్లాలోని బమ్మెరా గ్రామము పక్కగా చెప్పాలంటే ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కవి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ముందు తెలుసుకుందాం గురువు యువటూరి సోమనారాధ్యుడు గురువు ఎవరండి యువటూరి సోమనారాధ్యుడు ఈయన యొక్క గోత్రము కౌండన్య గోత్రం కౌండన్య గోత్రము వృత్తి ఆయన వ్యవసాయం చేశాడండి ప్రవృత్తి రచనా వ్యాసంగం ప్రవృత్తి రచనా వ్యాసంగం ఈ యొక్క బిరుదులు చూడండి సహజ కవి మహాకవి సహజ పాండిత్యుడు ఆంధ్ర జయదేవుడు శబ్దాలంకార ప్రియుడు భక్త కవి నిగర్వ చూడమణి ఇవన్నీ కూడా ఎవరికి చెందుతాయి అంటే పోతన గారికి చెందుతాయి చూసారా ఆయన బిరుదులు అందరికి తెలుసు మరి సహజ కవి సహజ పాండిత్యుడు మహాకవి ఆంధ్ర జయదేవుడు శబ్దాలంకార ప్రియుడు భక్త కవి నిగర్వ చూడమణి ఈయన యొక్క సమకాలికలు ఎవరిని అడిగితే చూడండి పోతన సమకాలికుడిగా చూద్దాం శ్రీనాథునికి సర్వజ్ఞ సింగభూపాలనికి మరి పోతన సమకాలికుడిగా చెప్పవచ్చు పోతనగా రచన చూడండి వీరభద్ర విజయము భోగిని దండకము నారాయణ శతకము ఆంధ్ర మహాభాగవతము వీరభద్ర విజయము భోగిని దండకము నారాయణ శతకము ఆంధ్ర మహాభాగవతము ఈ యొక్క నాలుగు గ్రంథాల గురించి కూడా నేను చాలా విశ్లేషణాత్మకంగా ఒక్కొక్క రచన గురించికి పూర్వపరాలు నేపథ్యాలు గత పరీక్షలు ఇచ్చిన ప్రశ్నలు రాబోతున్న ప్రశ్నలు అన్నీ కూడా ఈ నాలుగు గ్రంథాలను కూడా మీకు చాలా అద్భుతంగా చక్కగా ప్రామాణికంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఓకేనా ఆయన రచనలు చూడండి మరి వీరభద్ర విజయము భోగిని దండకము నారాయణ శతకము ఆంధ్ర మహాభాగవతము పోతన గారి యొక్క కృతులు వాటి యొక్క వివరణల గురించి నేను లోపలికి వెళ్తాను జాగ్రత్తగా వినండి మరి పోతన కృతులు వివరణలు చూడండి పోతన గారు రాసినటువంటి వీరభద్ర విజయం అనేటువంటి ఈ గ్రంథము గురించి నేను పూర్తి విశేషాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీటిని మాత్రం మీరు బాగా చదవండి ఓకే పోతన కృతులు వివరణలో మొట్టమొదటిది వీరభద్ర విజయము ఇది పోతన గారి యొక్క బాల్య రచన పోతన గారి యొక్క తొలి రచన పోతన గారి యొక్క బాల్య రచన ఏది లేదా పోతన గారి యొక్క తొలి రచన ఏదంటే వీరభద్ర విజయము పోతన గారు మొదట శైవుడండి కాబట్టి ఇది పోతన గారి బాల్య రచన తొలి రచన పోతన మొదట శైవుడు ఇది శైవమత గురువైన ఎవటూరి సోమనాథుని ఆదేశాన్ని పాటించి పోతన రచించినటువంటి కావ్యము వీరభద్ర విజయం అనేటువంటి ఈ కావ్యాన్ని తన బాల్య గురువైనటువంటి యువటూరి సోమనారాధ్యుని యొక్క ఆదేశం మేరకు ఈ గ్రంథం రాశాడు ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి రాసి ఈ గ్రంథాన్ని ఆయనకే అంకితం ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి పోతన గారు మొదట శైవుడు ఇది శైవమత గురువైనటువంటి అయినటువంటి యువటూరి సోమనాథుని ఆదేశాన్ని పాటించి పోతన రచించినటువంటి కావ్యము ప్రశ్న అడగచ్చు పోతన గారి యొక్క తొలి రచన ఏది లేదా పోతన యొక్క బాల్య రచన ఏది లేదా మరొక ప్రశ్న పోతన గారు మరి తన గురువైనటువంటి యువటూరి సోమనారాధ్యుని యొక్క ఆదేశం మేరకు రాసినటువంటి రచన ఏదైనా అడిగినా సరే మరి వీరభద్ర విజయం ఓకే దీనిలో కథ ఏంటి అసలు చూద్దాం వీరభద్ర విజయంలో ఉన్నటువంటి కథ సారాంశం ఏంటంటే శివుణ్ణి ఆహ్వానించకుండా దక్షుడు నిర్వహించేటువంటి యజ్ఞాన్ని శివుని కోప సంకల్పంతో పుట్టిన వీరభద్రుడు ధ్వంసం చేయడము దక్షుని శిరస్సుని ఖండించడం ఇందులోని ప్రధానమైనటువంటి కథ ఏంటి సార్ కథ ఏంటి శివుణ్ణి ఆహ్వానించకుండా అనంట దక్షుడు ఒక యజ్ఞం చేస్తున్నాడు శివుణ్ణి ఆహ్వానించకుండా దక్షుడి యజ్ఞం చేయడం వల్ల శివునికి కోపం వచ్చి మరి వీరభద్రుణ్ణి ధ్వంసం చేయమని చెప్పినప్పుడు వీరభద్రుడు దక్షుని శిరస్సును ఖండించడము ఇందులోని ప్రధానమైనటువంటి కథ శైలి శిల్పములో ఇది తదనంతర భాగవత కల్ప వృక్షానికి బీజప్రాయమైనటువంటి రచన భాగవతానికి బీజప్రాయమైన రచన ఏదని అడిగితే వీరభద్ర విజయము అంటే ఎంత పరిణితి చెంది రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఓకేనండి సార్ చూడండి ఇక్కడ ప్రశ్న అడగచ్చు శైలీ శిల్పములో తదనంతర భాగవత కల్ప వృక్షానికి బీజప్రాయమైనటువంటి పోతన గారి రచన ఏదని అడిగితే వీరభద్ర విజయము ఇలాంటి అంశాలను మీరు నేర్చుకోవాలి సార్ దీనికి మూలం చూద్దాం వీరభద్ర విజయం అనే గ్రంథానికి మూలం ఏంటో చూస్తే మనకు అర్థమవుతుంది ఇది వాయు పురాణాన్ని అనుసరిస్తూ ఈ యొక్క వీరభద్ర విజయానికి మూలమేంటి సార్ వాయు పురాణం కాబట్టి పురాణాన్ని అనుసరిస్తూ రాసినటువంటి నాలుగు ఆశ్వాసముల కావ్యము వీరభద్ర విజయము ఎన్ని ఆశ్వాసాలు కలిగిన కావ్యం అంటే నాలుగు ఆశ్వాసములు కలిగినటువంటి కావ్యము ఇందులో పోతన నన్నెచోడుడిని పండితారాధ్యుడిని ఎక్కువగా అనుకరించాడు ఇది ప్రశ్న పోతన గారు ఏ గ్రంథ రచనలో నెచోడుని పండితారాధ్యుడిని ఎక్కువగా అనుకరించాడంటే వీరభద్ర విజయం అనేటువంటి ఈ గ్రంథం రాసినప్పుడు ఆయన నన్నెచోడుని అంటే పన్నెండవ శతాబ్దకి చెందినటువంటి నంద్యచోడుని అలాగే పండితారాధ్యుడిని ఎక్కువగా మరి అనుకరించినట్లుగా చూస్తాము ఇలాగా ఈ నెచోడుని పండితారాధ్యుడిని కూడా ఎక్కువగా అనుకరించినటువంటి కవి పోతన గారు రైట్ మరి ఈ గ్రంథాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడో చూద్దామా పోతన గారు తన రాసినటువంటి మొదటి రచనను ఎవరికి అంకితం ఇచ్చాడంటే గురువు ఆదేశం ప్రకారంగా రాసాడు కాబట్టి గురువుకే అంకితమిచ్చాడు ఆ గురువు మరి శిష్యుడికి ఎలాంటి ఆశీర్వాదములు ఇచ్చాడో ఇందులో చూద్దాం చూడండి పోతన గురువు ఇవటూరి సోమనారాధ్యుడు పోతనతో ఏమన్నాడు తెలుసా గురువు అయినటువంటి సోమనారాధ్యుడు శిష్యుడైనటువంటి పోతనతో ఒక మాట చెప్పాడు వీరభద్ర విజయము వినవేడ్కమయ్యే నది తెలుగున రచింపుమని కోరినాడు వీరభద్ర విజయము వినవేడ్కమయ్యే నది తెలుగున రచింపుమని కోరిన వాడెవరని అడిగితే యువటూరి సోమనారాధ్యుడు శిష్యుడైనటువంటి పోతన్న కోరాడు నువ్వు వీరభద్ర విజయం అనేటువంటి గ్రంథమును రాసి నాకు అంకితముగా ఇవ్వు దానివల్ల నీకు వచ్చేటువంటి ప్రతిఫలం ఏడు తెలుసా నా ప్రసాద మహిమచే నా ప్రసాద మహిమచే ఎంత అయిన కవిత అయినా సరే చెప్పగలవు నా ప్రసాదం చే నా దీవెన చే నా ఆశీర్వాదం చే నువ్వు ఎలాంటి కవిత అయినా సరే అవలేలగా చెప్పేస్తావు ఇలాగా మరి పోతన గారి గురించి గురువైనటువంటి సోమనారాధ్యుడు చెప్పడం జరిగింది నా ప్రసాద మహిమచే ఎంత అయిన కవిత చెప్పగలవు అని నీకు వీరభద్ర ప్రసాదం బగలదు అని ఎవటూరి సోమనాథ గురువు మరి సంగినాడు కాబట్టి మిత్రులారు అక్కడ చూడండి మరి వీరభద్ర విజయము పోతన రాయలేదని కొంతమంది వీరభద్ర విజయం పోతనే రాశాడని మరొకరు కూడా అక్కడ సమర్థించడం జరిగింది ఇది కూడా మనకి ప్రశ్న రూపంలో రావడానికి అవకాశం ఉంది కాబట్టి అది కూడా మీకు ఇస్తున్నాను చూడండి వీరభద్ర విజయము పోతన కృతము కాదని అన్నవాడు పింగళి లక్ష్మీకాంతము వీరభద్ర విజయం అనేది మరి పోతనగా రాయలేదని పేర్కొన్నవాడు ఎవరైనా అడిగితే పింగళి లక్ష్మీకాంతం కానీ మరి డాక్టర్ కె గోపాలకృష్ణారావు గారు ఏమన్నారో చూద్దాం ఇది బాల్యమున రచించిన కావ్యమైనను విమర్శకు అనుమానించినంత పేలవంగా లేదు పింగళి లక్ష్మీకాంతం గారు ఏమన్నారంటే ఇది పోతన గారి యొక్క రచన కాదని పేర్కొన్నాడు పింగళి లక్ష్మీకాంతం కానీ కె గోపాలకృష్ణారావు గారు ఏమన్నారు తెలుసా ఇది బాల్యమున రచించిన కావ్యమైనను విమర్శకు అనుమానించినంత పేలవముగా లేదు కాబట్టి ఇది పోతన కృతమే అని విశ్వసించిన వాడు డాక్టర్ కె గోపాలకృష్ణారావు గారు అయితే మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు కూడా చాలా అద్భుతంగా చక్కని మాట చెప్పాడు చూడండి భాగవతములోని పద్యములకు వీరభద్ర విజయములోని పద్యములకు పోలికలు గలవన్నవాడు మల్లంపల్లి సోమశేఖర శర్మ ఏంటి సార్ భాగవతములోని పద్యములకు వీరభద్ర విజయములోని పద్యములకు పోలికలు ఉన్నాయని పేర్కొన్నవాడు మల్లంపల్లి సోమశేఖర శర్మ శైలీ శిల్పములో ఇది తదనంతర భాగవత కల్ప బీజప్రాయమైన రచన మరి వీరభద్ర విజయం అని ముందు నేర్చుకున్నాం కాబట్టి దాని ప్రకారంగా ఇక్కడ మల్లంపల్లి సోమశేఖర శర్మ కూడా పోతన భాగవతములోని పద్యములనుకు వీరభద్ర విజయంలోని పద్యములకు కూడా మరి పోలికలు ఉన్నాయని చెప్పినవాడు మల్లంపల్లి సోమశేఖర శర్మ పోతన కృతులలో మొదటిదైనటువంటి వీరభద్ర విజయం గురించి మనం నేర్చుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒక్కసారి నేను మరి ఈ బోర్డు మీద ఉన్నటువంటి అంశాలను ఒక్క నిమిషంలో రివిజన్ చేస్తాను చూడండి తెలుగు సాహిత్యంలో మహాభక్తాగ్రేసరుడుగా పేరు పొందినటువంటి వాడు బమ్మెర పోతనామాత్యుడు మహాకవి సహజ పండితుడు శ్రీరామ భక్తుడు శ్రీనాథుని సమకాలికలో అగ్రగణ్యుడైన మహాకవి మహాభక్తుడు కవి ప్రవక్త పోతన తల్లిదండ్రులు కేసన లక్కమాంబలు జన్మస్థలము వరంగల్ జిల్లా బమ్మెర గ్రామం గురువు యువటూరి సోమనారాధ్యుడు గోత్రము కౌండిన్య గోత్రం వృత్తి వ్యవసాయము ప్రవృత్తి రచనా వ్యాసంగం బిరుదులు సహజ కవి మహాకవి సహజ పాండిత్యుడు ఆంధ్ర జయదేవుడు శబ్దాలంకార ప్రియుడు భక్త కవి నిగర్వ చూడమని సమకాలికుడు శ్రీనాథునికి సర్వజ్ఞ సింగభూపాలకునికి మరి పోతన సమకాలికుడుగా చెప్పవచ్చు రచనలు వీరభద్ర విజయము భోగిని దండకము నారాయణ శతకము ఆంధ్ర మహాభాగవతం మనం ఇప్పుడు తొలి రచన అయినటువంటి వీరభద్ర విజయం గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి దీన్ని కూడా చూడండి వీరభద్ర విజయం ఇది పోతన గారి యొక్క బాల్య రచన పోతన గారి యొక్క తొలి రచన పోతన మొదట శైవుడు ఇది శైవమత గురువైనటువంటి యువటూరి సోమనాథుని ఆదేశాన్ని పాటించి పోతన రచించినటువంటి కావ్యము దీనిని మనం శైవ కావ్యం అని కూడా పేర్కొనవచ్చు దీన్ని ఏం చెప్పచ్చండి ఇది శైవ కావ్యం అని కూడా చెప్పవచ్చు శైవ కావ్యం తర్వాత దీనిలో కథాంశం ఏంటంటే శివుని ఆహ్వానించకుండా దక్షుడు నిర్వహించే యజ్ఞాన్ని శివుని కోప సంకల్పంతో పుట్టిన వీరభద్రుడు ధ్వంసం చేయడము దక్షుని శిరస్సును ఖండించడం ఇందులోని కథ శైలీ శిల్పములో ఇది తదనంతర భాగవత కల్ప వృక్షానికి బీజప్రాయమైనటువంటి రచన ఈ యొక్క మూల గ్రంథం చూద్దాం ఇది వాయుపురాణాన్ని అనుసరిస్తూ రాసినటువంటి నాలుగు ఆశ్వాసాలు కలిగినటువంటి కావ్యము ఇందులో పోతన నన్నెచోడిని పండితారాధ్యుడిని ఎక్కువగా అనుకరించాడు ఇది ఎవరికి అంకితమిచ్చోడు చూద్దాం పోతన గురువు యువటూరి సోమనారాధ్యుడు పోతనతో వీరభద్ర విజయము వినవేడ్కమయ్యేనది తెలుగున రచింపుమని కోరినాడు నా ప్రసాదంబ మహిమచే నా ప్రసాద మహిమచే ఎంత కవిత చెప్పగలవు అని నీకు వీరభద్ర ప్రసాదంబగలదు అని యువటూరి సోమనాథ గురువు అభయమోసంగినాడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చెప్పినటువంటి కొడేషని చూద్దాం వీరభద్ర విజయము పోతన మరి కృతము కాదని పేర్కొన్నవాడు పింగళి లక్ష్మీకాంతం ఇది బాల్యమున రచించిన కావ్యమైనను విమర్శకు అనుమానించినంత పేలవముగా లేదు కాబట్టి ఇది పోతన కృతమే అని పేర్కొన్నవాడు విశ్వసించినవాడు కె గోపాలకృష్ణరావు భాగవతములోని పద్యములకు వీరభద్ర విజయములోని పద్యములకు పోలికలు గలవని పేర్కొన్నవాడు మల్లంపల్లి సోమశేఖర శర్మ ఇలాగే సార్ ప్రతి గ్రంథం మీద మీకు విపులంగా వివరణాత్మకంగా ప్రామాణిక గ్రంథాల ఆధారంగా ఈ బోధన జరుగుతుంది కాబట్టి మీరు గెజేటు ఉద్యోగాలు సాధించడానికి మరి జేఎల్ డిఎల్ గురుకుల అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డిఎస్సి పీజీటీ టీజీటీ లాంటివి మరి చాలా గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇలాంటి క్లాసులు మీకు చాలా ఉపయోగం మరి ఒక్క వీరభద్ర విజయం గురించి మనం ఇన్ని విషయాలు నేర్చుకున్నాం తర్వాత పోతన రాసినటువంటి భోగిని దండకాన్ని గురించి మీకు నేను తెలియజేస్తాను చూడండి అన్ని అంశాలు కూడా నేను ఇక్కడ మీకు భోగిని దండకంలు ఇస్తున్నాను చాలా చక్కనటువంటి సబ్జెక్ట్ మీ ముందు పెడుతున్నాను దీన్ని నోట్స్ రాసుకుని చక్కగా చదువుకోండి ఓకే భోగిని దండకం పోతన రాచకొండను పరిపాలించిన పద్మనాయక రాజు సర్వజ్ఞ సింగ భూపాలిని వద్ద ఉండేవాడని చెప్పడం జరుగుతుంది అంటే పోతన గారు రాచకొండను పరిపాలించినటువంటి పద్మనాయక రాజు సర్వజ్ఞ సింగభూపాలు వద్ద ఆస్థాన కవిగా ఉన్నవాడు అని చాలా మంది ఊహించి చెప్పడం జరిగింది కాని కాబట్టి ఇక్కడ ఒక ఊహ కాబట్టి అక్కడ ఉన్నప్పుడే భోగిని దండకం రచించాడని అంటారు తన బాల్యములో కొత్తగా కావ్య రచనా వ్యాసంగం చేస్తున్న రోజుల్లో సింగభూపాలని కోరిక మేరకు రాసి ఉండవచ్చు ఈ దండకం చివర పోతన రాసినట్లు ఒక పద్యం ఉండడం చేత ఇది పోతన రచనగా భావించవచ్చు ఓకేనండి అంటే భోగిని దండకము లాంటి రచన పోతన గారు చేయలేదు అది శృంగారంతో కూడినటువంటి ఒక విరహ దండకము అలాంటి దానిని పోతన రాసి ఉండడని చాలామంది అభిప్రాయపడ్డారు కానీ ఆయన బాల్యంలో కొత్తగా కావ్య రచనా వ్యాసంగం చేస్తున్న రోజుల్లో సింగభూపాలను కోరిక మీదకు సింగభూపాలను కోరిక మేరకు రాసి ఉండవచ్చని మనకి ఈ యొక్క గ్రంథ రచనను బట్టి మనకి తెలుస్తుంది ఓకే దీంట్లో ప్రధానమైనటువంటి కథ ఏంటో చూద్దాం ఈ భోగిని దండకంలో కథ ఏంటో చూద్దాం దాని యొక్క విశేషాంశాలన్నీ కూడా నేర్చుకున్నాం కథాంశము సర్వజ్ఞ సింగభూపాలుని గోపాల దేవోత్సవ క్రీడలో భోగిని అనే వేశ్య యువతి చూచి ఆయనను వలచింది ప్రేమించింది అతని పాదాలపై పడి తనని ఏలుకోమని అర్థించింది అతడు ఆమెను అనుగ్రహించి ఏనుగుపై ఊరేగించి ప్రియురాలుగా స్వీకరించెను భోగిని సింగభూపాలు వలపు ఇతివృత్తంగా కలిగినదే ఈ భోగిని దండకము ఏంటి సార్ సర్వజ్ఞ సింగభూపాలుడు ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తున్నప్పుడు గోపాల దేవోత్సవ క్రీడ ఆ గోపాల దేవోత్సవం అనేటువంటి క్రీడ నిర్వహిస్తున్న సందర్భంలో భోగిని అనేటువంటి ఒక వేస్య యువతి సర్వజ్ఞ సింగభూపాలని చూచి మరి ప్రేమించడం జరుగుతుంది వెంటనే తల్లి కూడా చెప్తుంది ఇది మనలాంటి వారికి ఇది తగదన్నా సరే ఈ భోగిని ఆ సర్వజ్ఞ సింగభూపాలు మీద పాదాలమే పడిపోయి నువ్వు నన్ను ఖచ్చితంగా మరి ప్రేమించాలని పట్టుబట్టినప్పుడు సర్వజ్ఞ సింగభూపాలుడు ఏం చేస్తారు చెప్పండి ఆమెను అనుగ్రహించి ఏనుగుపై ఊరేగించి ప్రియురాలుగా ఇంకా చెప్పాలంటే అప్పుడు భాషలో ఉంపుడు గత్తిగా స్వీకరించెను భోగిని సింగభూపాలుర వలపు వితివృత్తంగా గలదే భోగిని దండకము ఇంకా చెప్పాలంటే బోహిని విరహమే భోగిని దండకం కాబట్టి ఇది మనకి దీని యొక్క కథాంశము భోగిని దండకం తెలుగులో లభ్యమైనటువంటి మొదటి దండకము తెలుగులో వెలువడినటువంటి తొలి స్వతంత్ర దండకము కూడా ఇదే తెలుగులో వెలువడినటువంటి లభ్యమవుతున్నటువంటి తొలి దండకము మొదటి దండకము పోతన గారు రాసినటువంటి భోగిని దండకము ఆ రోజుల్లో మరి దీని విషయాలు నేను మీకు చెప్పాలంటే చాలా అంశాలు ఉన్నాయి కానీ ఇక్కడ మనకి పోటీ పరీక్షలో ఈ భోగిని మరి వేసేగా ఉంటూ సింగభూపాలని వరించి మరి అతను కోరుకోవడం చేత మరి సింగభూపాలుడు ఆమెని ఏంటి స్వీకరించి ఏ గజారోహణం అంటే ఏనుగు మీద ఊరేగించి ప్రియురాలుగా స్వీకరించను వీరిద్దరి యొక్క మరి ప్రేమాయణమే ఈ భోగిని దండకం అని చెప్పవచ్చు మరి ఇలాంటి కావ్యాన్ని పోతన గారు రాయలేదు అని చాలామంది అంటారు కానీ ఆయన మరి కావ్యాలు రాసేటువంటి రచనా వ్యాసంగం తొలి రోజుల్లో మరి సింగభూపాలు కోరిక మీద రాశాడు మరి ఆ చనువుతోనే భాగవతం కూడా తనకు అంకితం ఇమ్మన్నప్పుడు పోతన గారు సింగభూపాలుడికి భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి నిరాకరించి శ్రీరామచంద్రుడికి భాగవతాన్ని అంకితం ఇస్తాడు ఆ విషయాలన్నీ కూడా మీకు నేను భాగవతంలో మరి చక్కగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా పోతనకి ఇంచుమించు సమకాలికుడో కొంచెం తర్వాత వాడు అయినా మరి తాతంబట్టు అనేటువంటి ఒక కవి తన రాసినటువంటి కవి చింతామణి గ్రంథంలో పోతన రచించిన భోగిని దండకాన్ని ఉదహరించాడు అంటే చాలామంది పోతన గారు భోగిని దండకం రాయలేదంటారు కానీ పోతనకి సమకాలికుడు కానీ కొంచెం తర్వాత వాడైనటువంటి మరి తాతంబట్ అనేటువంటి కవి తన రాసినటువంటి గ్రంథం పేరు కవి చింతామణి గ్రంథములో పోతన భోగిని దండకాన్ని రాశాడని అక్కడ చెప్పడం జరిగింది ఓకేనా అంతేకాదు అముద్రిత గ్రంథ చింతామణి పత్రికా సంపాదకుడైనటువంటి మరి పోండ్ల రామకృష్ణేయ గౌడు కూడా ఈ గ్రంథాన్ని ముద్రించడం జరిగింది చూడండి అముద్రిత గ్రంథ చింతామణి భోగిని దండకాన్ని మొదటిగా అముద్రిత గ్రంథ చింతామణి పత్రికాధిపతులైన శ్రీ పోండ్ల రామకృష్ణయ్య గారు పద్దెనిమిది వందల తొంభై మూడులో నెల్లూరు నుండి వేయించారు దానిలో భోగిని దండకం పోతనగారిదేనని పేర్కొన్నాడు భోగిని దండకాన్ని మొట్టమొదటిగా వేయించిన వారు ఎవరంటే అముద్రిత గ్రంథ చింతామణి పత్రిక సంపాదకుడైనటువంటి ఫోన్ల రామకృష్ణ గారు మరి పద్దెనిమిది వందల తొంభై మూడులో నెల్లూరు నుండి అచ్చు వేయించారు దానిలో భోగిని దండకము పోతన గారిదని ఖచ్చితంగా చెప్పడం కూడా జరిగింది మరి ఈ దండకంలో ఏముంటాయి చూద్దాం చూడండి ఈ దండకము సింగ భూపాల భూపాల గోపాల గోపాలిక కృష్ణ గోపాలు గోపాల దేవోత్సవ క్రీడలో సింగ భూపాల సింగ భూపాలు భూపాల గోపాల గోపాలిక కృష్ణ గోపాల్ గోపాల దేవోత్సవ క్రీడలో సింగ భూపాలు పైవ్రాలి నా చిత్త మున్ముత్త ఇలాగ దండకం చాలా అద్భుతంగా నడుస్తూ ఉంటుంది సార్ అందుకని ఇక్కడ చూడండి ఇక్కడ అంటూ పోతన నరస్తుతితో కూడినటువంటి దండకాన్ని రాశాడు ఈ యొక్క దండకము నరస్తుతితో కూడినటువంటి దండకము అంటే నరుని స్థుతించాడు వాస్తవానికి పోతన గారు నరుని స్థుతించని తర్వాత ఈ కావ్యంలో నరస్తుతి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత మరి భగవస్తుతే చేశాడు ఎవరండి పోతన గారు కాబట్టి అంటూ పోతన నరస్తుతితో కూడినటువంటి దండకాన్ని రాశాడు నరస్తుతి చేసిన పోతన తర్వాత చూడండి మనుజేశ్వరాధముల సేవించనని విముఖతను చూపాడు పోతన దండకం లౌకిక శృంగారం వర్ణించేది పోతన గారి యొక్క దండకం ఏంటండి లౌకికమైన శృంగారాన్ని వర్ణించింది ఈ దీని తర్వాత పోతన గారు నిర్ణయించుకున్నాడు నరస్తుతి చేసిన పోతన తర్వాత మనుజేశ్వరాధనముల సేవించనని విముఖతను చూపాడు పోతన దండకములో లౌకిక శృంగారం కనిపిస్తుంది మరి పోతన తర్వాత కూడా వెలువడినటువంటి దండకాలు మనకు ఉన్నాయి ఈ దండక ప్రక్రియ మొట్టమొదటిగా మనకి మరి నన్నయ్య గారు నన్నీ గారు భారత అరణ్య పర్వంలోనే ఈ దండకాన్ని పరిచయం చేయడం జరిగింది కానీ పూర్తి దండకము స్వతంత్రమైన దండకము తెలుగులో మొట్టమొదటిది పోతన గారు రాసినటువంటి భోగిని దండకమే ఓకేనా ఇక్కడ చాలా అంశాలన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి పోతన తర్వాత వెలువడిన దండకాలు కూడా చూద్దాం విజయరాఘవుడు రాసిన దండకము రాజగోపాల దండకం గణపవరపు వెంకటకవి రాసిన దండకము విద్యావతి దండకం నుదురుపాటి సాంబకవి రాసిన దండకం చంద్రాననా దండకం చంద్రకవి రాసిన దండకం పద్మావతి దండకం ఇక్కడ మీకు పోతన గారి తర్వాత వచ్చినటువంటి చాలా అద్భుతమైన దండకాలు నాలుగు చెప్పాను పోతన గారు భోగిని దండకము తర్వాత విజయరాఘవుడు రాసిన దండకం రాజగోపాల దండకము అలాగే గణపవరపు వెంకట కవి రాసిన దండకం విద్యావతి దండకం నుదురుపాటి సాంబకవి చంద్రాననా దండకం చంద్రకవి రాసిన దండకం పద్మావతి దండకం ఈ దండకాల గురించి పోతన కంటే ముందు ఎవరెవరు ఏ దండకాలు ఏ విధంగా రాశారో కూడా ఇక్కడ నేర్చుకుందాం నన్నయ భారతారణ్య పర్వమున అర్జునుడు శివుని స్థుతించు సందర్భమున ఒక త గణ దండకమును రచించినాడు ఈ దండకం శ్రీకారంతో ప్రారంభించబడి నమస్తే నమతో ముగుస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ సార్ మొట్టమొదటిగా దండకాన్ని పరిచయం చేసిన వాడు తెలుగులో నన్నయ్య గారు కాబట్టి నన్నయ్య భారతారణ్య పర్వమున అర్జునుడు శివునిని స్థుతించు సందర్భములో ఒక త గణం అంటే తగణం ఛందస్సులో తగణం త గణ దండకమును రచించినాడు ఈ దండకము శ్రీకారంతో ప్రారంభించబడి నమస్తే నమహాతో ఈ దండకం ముగిస్తుంది ఎర్రన కూడా నృసింహ పురాణములో మరి తగణదండకమునే రచించినాడు తగణంతోనే ప్రారంభమవుతుంది దండకాలు అంటే ఏ యొక్క గణం తీసుకుంటే దాంతో ఆ గణం ప్రారంభించబడుతుంది కాబట్టి ఎర్రను కూడా పురాణములో తగణ దండకమునే రచించినాడు తర్వాత శ్రీనాథుడు శ్రీనాథుడు హర విలాసములో వినాయక దండమును రచించాడు శ్రీనాథుడు నాయకునిపై రగణ దండకమును రచించాడు ఇక్కడ రగణం కాబట్టి ఈ విధంగా మనం పోతన కంటే ముందు మరి నన్నయ్య గారు అలాగే ఎర్రన గారు శ్రీనాథుడు లాంటి వారు కూడా దండకాలను మరి రచించడం జరిగింది కానీ తెలుగులో స్వతంత్రమైన దండకము తెలుగులో అచ్చువేయబడినటువంటి తొలి దండకం ఏదని అడిగితే మరి భోగిని దండకమే కాబట్టి తెలుగులో మొట్టమొదటి దండకమైనటువంటి భోగిని దండకాన్ని రాసిన వారు ఎవరండి పోతనగారు ఈ విధంగా మనం ఈరోజు ఈ తరగతిలో మరి పోతన గారి యొక్క విశేషాంశాలు ప్రాథమిక అంశాలు మొదలుకొని ఆయన రాసిన రచనలో మరి వీరభద్ర విజయము పూర్తిగా నేర్చుకున్నాం అలాగే మరి భోగిని దండకాన్ని గురించి ఆ దండకాలు దాని యొక్క వివరణలన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది కాబట్టి మిత్రుల ఇలాగ మనం పాఠ్యాంశాలు కానీ నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు అంటే నే నా ఉద్దేశం ఏంటంటే అనేకమైన పుస్తకాలు చదువుకునేదానికంటే ఒక తరగతి వినండి దాంట్లో నోట్స్ రాసుకోండి అన్ని అంశాలు కూడా నేను చెప్పిన దాంట్లో వస్తున్నాయి కాబట్టి మీరు ఏ పోటీ పరీక్షలు రాసినా సరే ఖచ్చితంగా మీకు విజయం లభిస్తుంది అన్న ఉద్దేశంతోనే నేను మరి ఇంత శ్రమపడి క్లాసులను బోధించడం జరిగింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియని వారికి నా యొక్క వీడియో తరగతులు పరిచయం చేయండి పూర్తి తరగతులు కావాలనుకునేవారు చిందాడ చిన్నోడని యాప్ను డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీరు జాయిన్ కావచ్చు అలాగే నేను రాసినటువంటి తెలుగు సాహిత్య సర్వస్వం అనేటువంటి మరి ఏడు వందల యాభై పేజీల మరి చక్కని మెటీరియల్ కూడా తయారు చేయడం జరిగింది కాబట్టి దానిని కూడా మీరు చదవండి సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేలు క్విక్ రివిజన్తో కూడిన బిట్లు ప్రతి చాప్టర్ను కూడా విశ్లేషణాత్మకంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పాఠ్యాంశాలు వినండి నేను యాప్లో మరి నూట ఇరవై వరకు ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది గ్రాండ్ టెస్టులు పెట్టడం జరిగింది కాబట్టి పాఠ్యాంశాలు విని పరీక్షలు రాసి నా మెటీరియల్ కూడా చదవండి ఖచ్చితంగా మీరు అనుకునే ఉద్యోగాన్ని ఖచ్చితంగా క్రాక్ చేస్తారు ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు